హలో ఫ్రెండ్స్ నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రైనింగ్ వరల్డ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంటర్ పరీక్షా ఫలితాలు నేడే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి విజయవాడలోని గేట్వే హోటల్లో సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమల సురేష్ గారు ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు ఈ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది గ్రేడింగ్ విధానం రద్దు కొద్ది సంవత్సరాలుగా గ్రేడింగ్ విధానాల్లో ఫలితాలు విడుదల చేస్తున్న ఇంటర్ బోర్డు ఆ విధానాన్ని రద్దు చేసింది రద్దు చేసింది మూడు సంవత్సరాలను బట్టి గ్రేడింగ్ విధానంలో మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే నైన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ ఆ విధంగా గ్రేడింగ్ ఇచ్చేది ఇప్పుడు మాత్రం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్కులతోనే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి గ్రేడింగ్ పాయింట్లతో మార్క్ రిజల్ట్ అనేది ఇస్తారు వారి ఫస్ట్ ఇయర్ ఫలితాలను గత ఏడాది గ్రేడ్ పాయింట్లు ఇచ్చినందున ఇప్పుడు కూడా గ్రేడ్ పాయింట్లు ఇస్తున్నారు షార్ట్ మార్కుల్ మెమోలను ఇంటర్బోర్డ్ బిఐఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఈ నెల పదిహేను నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్బోర్డ్ సెక్రటరీ వి రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా క్లౌడ్ సర్వీస్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వెబ్సైట్లలో ఫలితాలను అందుబాటులో ఉండేలా ఇంటర్బోర్డ్ చర్యలు చేపట్టింది ఫలితాలు అందుబాటులో ఉండే కొన్ని వెబ్సైట్లు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి ఈ వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసి మీ రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మార్కులతోనూ సెకండ్ ఇయర్ వాళ్ళకి గ్రేడింగ్తోనూ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ రిలీజ్ చేసినప్పుడు అప్పటికి నేను ఒక వీడియో తయారు చేసి మీకు వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి వెళ్ళి మీరు మీ మార్క్స్ అనేవి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వివరణ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్